అందరికీ నమస్కారం. స్వరాభిషేకం సుమధురాలు మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ ప్రత్యేక సంచికకు స్వాగతం. ఆటా పాట అన్నారు, ఇవి కలకాలం కలిసుండే జంట పదాలు. అందుకే చూడండి, వెండితెర మీద ఆటా పాట చెట్టాపట్టాలు వేసుకునే ఉంటాయి. కవుల అక్షరాల్లో రూపాన్ని సంతరించుకున్న పాటలు సంగీతకర్తల స్వరాల్లో ప్రాణం పోసుకుంటాయి. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి చెబుతూ వారు అందించిన పాటలతో ప్రతి వారం మీకు సంగీత వినోదాన్ని అందిస్తున్న స్వరాభిషేకం సుమధురాలు ఈ వారం మరికొందరు ప్రముఖ స్వరకర్తల గీతాలతో మీ ముందుకు వస్తోంది. హోప్ యూ విల్ ఎంజాయ్. స్వరాభిషేకం సుమధురాలు సంగీత దర్శకుల ప్రత్యేక సంచికలో ముందుగా ఎస్ఐ రాజ్ కుమార్ గారి స్వర సారథ్యంలో వెలువడ్డ గీతాలు విందాం. తండ్రి గారు వోకలిస్ట్, ఇలేరాజా, గంగయ్య అమరన్ లాంటి సంగీత దర్శకులు నిర్వహించే ప్రోగ్రామ్స్లో వోకల్ సపోర్ట్ ఇచ్చేవారు. అది చూసిన ఎస్ఐ రాజ్ కుమార్ గారు సంగీతం పట్ల ఆకర్షితులయ్యారు. తల్లిగారి ప్రోత్సాహంతో గురుముఖంగా శాస్త్రీయ సంగీతం నేర్చుకుని సినిమా సంగీతాన్ని కెరీర్గా ఎంచుకున్నారు. 1987లో చిన్న పూవే మెల్లపేసు తమిళ చిత్రంతో ఆరంభించి దక్షిణాది భాషల్లో అనేక చిత్రాలకు ఆడియో హిట్స్ అందించారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారి విజయవంతమైన తమిళ చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఎస్ఐ రాజ్ కుమార్ వాటి తెలుగు రీమేక్స్ని కూడా విజయవంతం చేయడం విశేషం. ఆ క్రమంలో తుళ్ళూదా మనమం తుళ్ళం ఆధారంగా హీరో నాగార్జున, సిమ్రన్ జంటగా నటించిన నువ్వు వస్తావని చిత్రానికి రాజ్ కుమార్ స్వరాలు కూర్చారు. ఆ చిత్రంలో చంద్రబోస్ గారి సాహిత్యానికి తన గళంతో ప్రాణప్రతిష్ఠ చేసిన బాలుగారి మధుర గీతం ఇది. మన కలలో కలగా నిలిచిపోయిన వారి జ్ఞాపకాల పెన్నిధి. నేటి సుమధురాలు సంచికలో చూడండి. కలలోనైన కలగనలేది నువ్వొస్తావని, మెలకువలోనైన అనుకోలేదే నువ్వొస్తావని. కలలోనైన కలగనలేది నువ్వొస్తావని, మెలకువలోనైన అనుకోలేదే నువ్వొస్తావని. ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి ఆనందం కలిగించి ఈ బంధం కదిలొచ్చి ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది. నన్ను కమ్మనైన అమృతాల నదిలో ముంచుతున్నది. కలలోనైన కలగనలేది నువ్వొస్తావని, మెలకువలోనైన అనుకోలేదే నువ్వొస్తావని. పెదవి పైన పుట్టుమచ్చ కాన చిందుతున్న నవ్వులలోన స్నానాలాడన, కన్నె గుండె పైన పచ్చబొట్టు కాన మోగుతున్న సవ్వడి వింటూ మోక్షం పొందన. జానకి నీడే రాముని మేడ, నీ జారిన బయటే నే కోరిన కోట. తెలుగు భాషలోని వేల పదములు కరుగుతున్నవి, నా వలపు భాషలోన చెరియ పదమే మిగిలి ఉన్నది. ఏ
కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని, మెలకువలోనైన అనుకోలేదే నువ్వు వస్తావని. కాళిదాసు నేనై కవిత రాసుకోన, కాలిగోడి అంచుల పైన హృదయం భామదాసు నేనై ప్రేమ పోసుకోన, బంతి పూల హారాలేసి ఆరాధించన. నా చెలినామం తారక మంత్రం, చక్కని రూపం చక్కన శిల్పం, వంద కోట్ల చందమామలొకటై వెలుగుతుండగా, ఈ సుందరాంగి చూపు సోకి కాదా బ్రతుకు పండగ. కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని, మెలకువలోనైన అనుకోలేదే నువ్వు వస్తావని. ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి, ఆనందం కలిగించి ఈ బంధం కదిలొచ్చి, ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది, నన్ను కమ్మనైన అమృతాల నదిలో మున్సుతున్నది. తెలుగు చిత్రంగా జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ పురస్కారాలు అందుకుని కలెక్షన్స్లో కొత్త రికార్డ్ సృష్టించిన చిత్రం కలిసిందాం రా. సురేష్ బ్యానర్లో రూపొందిన ఈ చిత్ర విజయానికి వేటూరి, సిరివెన్నెల, చంద్రబోస్ గారుల సాహిత్యం, ఎస్ఐ రాజ్కుమార్ గారి సంగీతం ఎంతో దోహదం చేశాయి. వాటిలో ఎస్పీబి స్వర్ణలత గారులు ఆలపించిన చంద్రబోస్ గారి గీతాన్ని నేటి సంచికలో వినిపిస్తున్నారు అనుదీప్, గీత మాధురి. రండి, ఆ పాలపిట్ట ఎలా వచ్చిందో, ఏం తెచ్చిందో చూసేద్దాం. రచ్చావే పాలపిట్ట, రచ్చావే కోడిపిట్ట, నీ కట్టు బొట్టు కరిగే కట్టు కన్న గురిపెట్ట, నీ కుట్టు మట్టు లాగే కట్టు ఒళ్ళో కొలువెట్ట, వదలెట్టాదమ్మో వస్తా చమ్మాడో. చూస్తూ ఉండాలా, వచ్చింది పాలపిట్టా.
రచ్చావే కోడిపెట్ట సాయంత్రం సరదా పడితే సంతకు పోతావు సూపంతా చదివేస్తావు నడుమంతా తడిమేస్తావు గడియైనా వేయకముందే గడిబిడ చేస్తావు చిల్లర పనులు మానుకుంటా జల్లిన పడితే జల్లదంట నీతోటి సరసం చేసి పోతా నమ్మకాసి నీలోని చరవి చలసి అయ్యాలి దాసి పట్టగా నిన్ను ఎడవేసి చావే పాలపిట్ట రచావే కోడిపిట్ట నా పుట్టు బచ్చా మాసేటట్టు నువ్వే బొందెట్ట నా చుట్టూ కలదా చిక్కేటట్టు నువ్వే విలిపిట్ట మొరపెట్టి చేయులాడు పట్ట నచావే పాలపిట్ట రచావే కోడిపిట్ట ఒక దశలో సంగీత దర్శకుడు ఎస్ఏ రాజ్ కుమార్ గారు సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ కి ఆస్థాన సంగీత దర్శకుడిగా పనిచేశారు అనొచ్చు. ఆ సంస్థ తమిళంలో తీసిన నీ వరువాయి ఏనా మూవీని తెలుగులో నాగార్జున సౌందర్య శ్రీకాంత్లతో నిన్నే ప్రేమిస్తా పేరుతో రీమేక్ చేశారు. ఇందులో వెనిగళ్ల రాంబాబు గారు రాసిన ఒక దేవత వెలసింది పాటని ఎస్పిపి గారు వేడుకగా ఆలపించారు. అదే పాటను ఈ సంచికలో వినిపిస్తున్నారు హేమచంద్ర. ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిట నిలిచింది మధుమాసమే. ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిట నిలిచింది మధుమాసమే. సంధ్యాకాంతుల్లో నా శ్రావణిలా సౌందర్యాలే చింది యామినిలా, ఎన్నో జన్మల్లో నీ పుణ్యమిలా శ్రీరస్తంటూ నాతో అందిలా. నిన్నే ప్రేమిస్తానని ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిట నిలిచింది మధుమాసమే. కన్నుల్లోన మీడే చూశానమ్మా, ఎనిమిది దిక్కుల్లోన నింగిని చుక్కల్లోన నీ జాడే బతికానమ్మా. నీ నవ్వే నా మదిలో అమృత వర్షం, ఒదిగింది నీలోనే అందని స్వర్గం. నును సిగ్గుల మొక్కలతో ముగ్గులు వేసి మును ముందుకు వచ్చేదే నెచ్చలి చూసి అంటుందమ్మా నా మనసే, నిన్నే ప్రేమిస్తానని. ఒక దేవత వెలసింది నా కోసమే,
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే. రోజా మొక్కలు నాటి ప్రాణం నీరుగా పోసి పూయించాని జడ కోసం, రోజు ఉపవాసంగా హృదయం నైవేద్యంగా పూజించాని జత కోసం, నీరెండకు నీ వెంటే నీడై వచ్చి మమతలతో నీ గుడిలో ప్రేమితలు చేస్తా, ఊపిరితో నీ రూపం అభిషేకించి ఆశలతో నీ వలపుకు హారతులిస్తా. ఇన్నాళ్ళు అనుకోలేదే నిన్నే ప్రేమిస్తానని, ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిట నిలిచింది మధుమాసమే. సంధ్యాకాంతుల్లో నా శ్రావణిలా సౌందర్యాలే చిందే యామినిలా, ఎన్నో జన్మల్లోని పున్నమిలా శ్రీరస్తంతో నాతో అందిలా. నిన్ను ప్రేమిస్తానని ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిట నిలిచింది మధుమాసమే. పాట పల్లకిలా మారితే అందులో ప్రేమ సందేశం ప్రయాణిస్తుంది, ప్రణయానికి దారితీస్తుంది. ఈ థీమ్తో నాగార్జున సిమ్రన్ జంటగా నటించిన చిత్రం నువ్వు వస్తావని, ఇలాంటి ఇతివృత్తానికి బలమైన థీమ్ సాంగ్ తోడు కావాలి. అది సమర్థులైన గాయనీ గాయకుల గళాల్లో వినిపించాలి. అందుకే సంగీత దర్శకుడు ఎస్ఏ రాజ్కుమార్ గారు సిరివెన్నెల గారి చేత పాట రాయించి, మేల్ వర్షన్ని బాలుగారి చేత, ఫీమేల్ వర్షన్ని చిత్రగారి చేత పాడించి రెండు వర్షన్లు హిట్ చేశారు. వాటిలో తన వర్షన్ని ఎస్పీబి గారు ఈ సిమధురాలు సంచికలో మృదుమధురంగా ఆలపించారు. వినేద్దామా. పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి, కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి. నీ తోడు లేనిది శ్వాసకి శ్వాసాడది, నువ్వే చేరుకోనిది గుండెకి సందడుండది. నీ కోసమే అన్వేషణ నీ రూపురేఖలే పోయవరి నడగాలి. పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి, కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి. నీలాల కను పాప లోకాన్ని చూస్తుంది, తన రూపు తానెప్పుడు చూపించలేనంది. అద్దంలా మెరిసే ఒక హృదయం కావాలి, ఆ మదిలో వెలుగే తన రూపం చూపాలి. రెప్పల వెనక ప్రతి స్వప్నం కళలొలికిస్తుంది,
తెరిచే మెలకువలో కలని దురిస్తుంది ఆ కల గజాడ కళ్ళు ఎవరి నడగాలి పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి ప్రాణాల రూపేది ఊహల్ని కదిలించే భావాల ఉనికేది వెన్నెల దారమా జాబిల్లిని చేర్చుమా కోయిల గానమా నీ గూటిని చూపుమా ఏ నిమిషంలో నీ రాగం నా మతి తాకింది తనలో నన్నే కరిగించి పయనిస్తూ ఉంది ఆరాగం ఇప్పుడు నాకు ఎదురు పడుతుంది పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి నీతో లేనిదే శ్వాసకి శ్వాస ఆడరే నువ్వు చేరుకోనిదే గుండెకు సందడుండది నీ కోసం అన్వేషణ నీ రూపురేఖలేవో ఎవరి నడగా పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి దర్శకుడు విక్రమన్ తెలుగు తమిళ భాషల్లో సైమల్టేనియస్గా తీసిన చిత్రం వసంతం. తెలుగులో వెంకటేష్ ఆర్తి అగర్వాల్ లీడ్ పేర్ కాగా రెండు భాషల్లోనూ ఎస్ఏ రాజ్కుమార్ గారే స్వరాలు కూర్చారు. ఈ చిత్రంలో కూడా కథని అనుసరించి థీమ్ సాంగ్ని సిరివెన్నెల గారు రాశారు. సినిమాలో చిత్రగారు పాడిన ఆ చిరుగాలి పాటని మన వేదిక మీద ఆలపించబోతున్న గాయని సునీత గారు.
ఎస్ఏ రాజకుమార్ గారు తెలుగులో సంగీతం అందించిన తొలి చిత్రం పెళ్లి. 1997లో వడ్డే నవీన్ మహేశ్వరి జంటగా కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పేరుకి తగ్గట్లుగా రాజ్ కుమార్ గారికి ఆడియో పరంగా మంగళప్రదమైన ఆరంభాన్నిచ్చింది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే రాజ్ కుమార్ గారి తొలి మూడు తెలుగు సినిమాలు అంటే పెళ్లి, శుభాకాంక్షలు, సుస్వాగతం ఇలా ఆస్పీషియస్ టైటిల్స్ కావడం కాకతాళీయం. పెళ్లి సినిమాలో సిరివెన్నెల గారిది సింగిల్ కార్డ్. వాటిలో ఎస్పీబీ గారు పాడిన జాబిలమ్మ నీకు అంత కోపమా వివిధ వేదికలపై నేటికీ వినిపిస్తుంది. మరి నేటి స్వరాభిషేకం సుమధురాలు వేదిక మీద అదే పాటని బాలుగారి నోట మరోసారి వినేద్దాం. జాబిలమ్మ నీకు అంత కోపమా, గాజుపూల మీద జాలి చూపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, గాజుపూల మీద జాలి చూపుమా. నీ వెండి వెన్నెలే ఎండల్లే మండితే అల్లాడిపోదారే ఆపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, గాజుపూల మీద జాలి చూపుమా. చిరునవ్వై చేరాలనుకున్న చెలియ మనసులోన సిరిమూవై ఆడాలనుకున్న ఉన్నమాట చెప్పలేని గుండెలు విన్నపాడు వినబడలేదా. హారతిచ్చి స్వాగతించు కళ్ళలు ప్రేమకాంతి కనబడలేదా. మరీ అంత దూరమా కలలు కన్న తీరమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, గాజుపూల మీద జాలి చూపుమా. మన్నిస్తే తాలే చిలకమ్మ. ప్రాణమున్న పాలరాతి శిల్పమా, ప్రేమ నీడ చేరుకోని పంతమా. తోడుకోని దగ్గరైతే దోషమా, తీయనైన స్నేహమంటే ద్వేషమా. ఒకసారి నవ్వుమా నమ్ముకుంద నేస్తమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజిపూల మీద జాలి చూపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజిపూల మీద జాలి చూపుమా. నీ వెండి వెన్నెలే ఎండల్లే మండితే అల్లాడిపోదారే ఆపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజిపూల మీద జాలి చూపుమా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దేవయాని జంటగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మించిన చిత్రం సుస్వాగతం. ఇదే సంస్థ తమిళంలో తీసిన లవ్ టుడేకి ఇది తెలుగు రీమేక్. భీమనేని శ్రీనివాసరావు గారు డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి ఎస్ఏ రాజ్ కుమార్ స్వరాలు కూర్చారు. వాటిలో ఎస్పీబి గారు పాడిన సిరివెన్నెల గారి ఏ స్వప్న లోకాల గీతాన్ని సుమధురాలు సంచికలో ఆలపిస్తున్న గాయకుడు అనుదీప్.
పారిజాతం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శ్రీ శ్రీనివాసం శ్రీత పారిజాతం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శ్రీ స్వప్న లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కందు చేసి ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి తళ తళ తారక మేలికల మేనక మనసున చేరగా కళగల కానుక కొత్తగా కోరిక చిగురులు వేయగా ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది తన ముందు చేసి ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి చిత్రంగా ప్రేమ అనేది పుట్టగా పది మంది అంటుంటే విన్నాను విన్నాళ్ళు నమ్మలేదు బొత్తిగా ఆ కళ్ళలో అనుగులో మహిమ ఏమిటో ఆ కాంతిలో ఈనాడేనా ఉదయమైనదో మన సీమలో ఎన్ని మరుమల్లే గంధాలు మురుపెన్నడు లేని మృదువైన గానాలు మొదటి వలపు కథలు తెలుపు గేయమై తీయగా స్వరములు పాడగా ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి పరుచుకుంది మెత్తగా శాంతికే ఆలయం ఆమె నెమ్మది అందుకే అంకితం అయినది మది సుకుమారమే ఆమె చలికత్తే కాబోలు సుగుణాలకే ఆమె తలకట్టు కాబోలు చెలియ చలువ చెలిమి కొరకు ఆయువే ఆశగా తపమును చేయగా ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి తళ తళ తారక మెలికల మేనక మనసున చేరగా కళగల కానుక కొత్తగా కోరిక చిగురులు వేయగా ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి స్వరాభిషేకం ప్రత్యేక సంచికలో ఇప్పుడు మాధవ పెద్ది సురేష్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన పాటల్ని విందాం. చిత్రలేఖనం, సంగీతం, నృత్య కళలు ఒకటైన ఇంటి పేరు మాధవ పెద్ది. ప్రసిద్ధ కళాదర్శకుడు గోఖలే, ప్రముఖ నేపథ్య గాయకులు సత్యం, రమేష్, కూచిపూడి నాట్యకారుడు మూర్తి ఆ మూలాల నుంచి వచ్చిన వారే. అదే పరంపర నుంచి వచ్చిన మరో ప్రతిభాశాలి
వాసికెక్కిన స్వరకర్త మాధవ పెద్ది సురేష్ గారు. గాయకుడు దివంగత రమేష్ గారికి స్వయాన తమ్ముడైన సురేష్ కీబోర్డ్ ప్లేయర్గా ఎస్పీబీ గారి ఆర్కెస్ట్రాలోనూ, కేవీ మహదేవన్ గారి వాద్య బృందంలోనూ విశేషమైన అనుభవాన్ని గడించారు. జంధ్యాల గారి హాయ్ హాయ్ నాయక చిత్రంతో స్వతంత్ర సంగీత దర్శకుడిగా కెరీర్ ఆరంభించారు. చరిత్ర సృష్టించిన విజయ బ్యానర్లో బృందావనం, భైరవ ద్వీపం వంటి విజయవంతమైన చిత్రాలకు ఆడియో హిట్స్ అందించారు. విజయ వారి శ్రీకృష్ణార్జున విజయంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యానికి మాధవ పెద్ది స్వరకల్పన చేసిన ఈ గీతాన్ని సినిమాలో ఆలపించిన ఎస్పీబి గారు, చిత్రగారు నేటి స్వరాభిషేకం సుమధురాలు సంచికలో సైతం మనకు వినిపించబోతున్నారు. వినద్దామా? వలరాయడే పులకించబడా జడిపించి మురి పిలుచెనా నీరాక రంగుల జల్లై నీరేఖ మదను నీ విల్లై విహరించి వేదించేనా పురివిప్పిల ఆశతో పులకింతల భాషతో పురివిప్పిన ఆశతో పులకింతల భాషతో భావ మనసు భావగీతమై పలకరించెనా ప్రియా ప్రేమ పొంగిన గంగలా చాలు పూచేను పున్నమిరేలు నిలువెల్ల విలసించగా అక్షరాలకు స్పందన అరివరులకు కంపన అక్షరాలకు స్పందన అరివరులకు కంపన ప్రణయ నిలయ సవ్య సాచివై పదం ఒప్పగా ప్రేమ పొంగిన గంగరా.
సాహిత్య విలువల్ని పెంచుతూ రొటీన్కి భిన్నంగా చేసిన స్వరకల్పన శ్రోతల హృదయాల్ని ఇట్టే ఆకట్టుకుంటుంది. కుటుంబ గౌరవం చిత్రం కోసం సామవేదం షణ్ముఖ శర్మ గారు రాసిన ఓ గీతాన్ని మాధవ్ పెద్ది సురేష్ గారు వాన చినుకుల సవ్వడిని తాళంగా తీసుకుని రికార్డ్ చేయాలనుకున్నారట. ఆ స్కీమ్ వీలుకాకపోవడంతో అతి తక్కువ ఆర్కెస్ట్రాతో బాలు చిత్రకారులు పాడిన ఈ పాటని రికార్డ్ చేశారు. అదే గీతాన్ని సుమధురాలు సంచికలో అతి మధురంగా ఆలపించడానికి వస్తున్నారు ధనంజయ్, శ్రావణ భార్గవి. చక్కటి ఆ స్వరకల్పన వినేసేయండి. మనసాగక చెలరేగింది చిరు కోరిక, నాలో నా కోసమే చోటే లేనట్టుగా నువ్వే నా గుండెలో నిండుగా నిండగా నన్నే వదిలేసుకున్నాను నీ దగ్గరే. నిన్ను చూశాక మనసాగక చెలరేగింది చిరు కోరిక. పమగరి సని పగరి రీరి సని దమరి పాప మెరుపుల చెక్కిళ్ళపై తగిలిన పెదవుల గిలిగింతలు చిటికెల చిరుగాలి సరసాలతో చిగురులు కదిలిన పులకింతలు వెతికినదే దొరికే వేళలోనే అతికెను చూపులు నును వెచ్చగా శృతి చేసింది లేత శృంగారమే. నిన్ను చూశాక మనసాగక చెలరేగింది చిరు కోరిక, నాలో నా కోసమే చోటే లేనట్టుగా నువ్వే నా గుండెలో నిండుగా నిండగా నన్నే వదిలేసుకున్నాను నీ దగ్గరే. నిన్ను చూశాక మనసాగక చెలరేగింది చిరు కోరిక. నిండుగా
నిన్నే వదిలేసుకున్నాను నీ దగ్గరే నిన్ను చూసాక మనసాగక చెలరేగింది చిరు కోరిక స్వరాభిషేకం సుమధురాలు సంగీత దర్శకుల ప్రత్యేక సంచికలో ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు అందించిన పాటల్ని వినేద్దాం. సంగీత దర్శకులు చక్రి గారి గురించి మాట్లాడినప్పుడు నడి మధ్యాహ్నం అస్తమించిన సూర్యుడు గుర్తొస్తాడు. ఒకప్పటి వరంగల్ జిల్లా కంబాలపల్లిలో జన్మించిన గిల్లా చక్రధర్ పూరి జగన్నాథ్ గారి బాచి చిత్రం ద్వారా సంగీత దర్శకుడు చక్రిగా అవతరించడం, అతి కొద్ది కాలంలోనే అనేక విజయవంతమైన చిత్రాలకు స్వరాలు అందించడం అదొక చరిత్ర. విలక్షణ గాయకుడు స్వరకర్త అయిన చక్రి గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన గోలీమార్లోని భాస్కర భట్ల రాసిన ఈ గీతం అభిమానుల గుండెల్లో సడిచేస్తూనే ఉంటుంది. చక్రితో కలిసి ఆ పాటను పాడిన గాయని కౌసల్య నేటి సంచికలో దీపుతో కలిసి పాడుతున్నారు. వినండి మరి. హృదయం నువ్వే కనబడి
కళ్ళల్లో. కొత్త తరం గాయనీ గాయకులకు గీత రచయితలకు అవకాశాలిచ్చి ప్రోత్సహించిన స్వరకర్త చక్రి. నటుడు రవితేజ కెరీర్ని మలుపు తిప్పిన పూరి జగన్నాథ్ గారి అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రంలో ప్రతిభావంతుడైన పెద్దాడమూర్తి గారి చేత ఓ అద్భుతమైన పాటను రాయించడం మాత్రమే కాదు, ఆ సాహిత్యానికి చక్కని స్వరాలు కూర్చి చక్రి స్వయంగా పాడారు. ఆ పాటని ఈ వేదికపై వినిపిస్తున్న గాయకుడు హేమచంద్ర. అంటూ తన్నం పెడతాలే, నీవే 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 నేనంట.
సంతోషాలే నీ సొంతం నీవే 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 నేనంట నీవే లేక నేనంట బొమ్మరిల్లో బ్యానర్ అధినేత వైవిఎస్ చౌదరితో కలిసి సంగీత దర్శకుడు చక్రి పనిచేసిన చిత్రం దేవదాస్ ట్రెండ్ ఫాలో అవుతూనే గీతానికి మూలాధార చక్రం లాంటి మాధుర్యాన్ని మిస్ కాకుండా చూడటం చక్రి స్పెషాలిటీ. ఈ విషయంలో దేవదాస్ కోసం చక్రి అందించిన స్వరాలు చక్కని ఉదాహరణలు. బావుకథకు పెద్దపీట వేసే చంద్రబోస్ గారు రాసిన ఈ యుగళ గీతాన్ని వినండి. చిత్రంలో ఆలపించిన వారు కార్తిక్ మరియు సుజాత మోహన్. కాగా నేటి సంచికలో వినిపించబోతున్న గాయని గాయకులు ధనుంజయ్, శ్రావణ భార్గవి. కుడి వీడనిది
అడగలేక ఒక మాటే అడగనా తెలిపి తెలుపలేక ఒక మాటే తెలుపనా ఆశగా అడగనా నీ అడుగులై అడగనా మౌనమై తెలుపనా నీ దారినై తెలుపనా బాస చేసుకున్న మాట మార్చరాదని వంశీ చిత్రం అనగానే చటుక్కున స్ఫురించేది ఇళయరాజా సంగీతం. కొన్నాళ్లపాటు విరామం తీసుకున్న వంశీ గారు 2002లో రీఎంట్రీ ఇచ్చినప్పుడు చక్రీ గారిని స్వరకర్తగా ఎంచుకున్నారు. తనలాగే తెల్లవారగట్టే లేచి పనిలో తలమునకలయ్యే అలవాట్లను నేర్పారు. వారి కాంబినేషన్లో తొలి ప్రయత్నంగా వచ్చిన చిత్రమే అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. అందులో చంద్రబోస్ గారు రాసిన రారమ్మని గీతాన్ని బాలుగారు కౌశల్య గారితో కలిసి పాడారు. అవును వాళ్ళిద్దరూ అదే పాటని ఇక్కడ కూడా పాడారు. వినేద్దామా? చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా ఉక్కిరి మిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు కొనిపోనా పెదాల్లో ప్రథమ పదము నువ్వే ఎదల్లో తరగని గని నువ్వే నువ్వు నిదర్లో నువ్వు సదా నా వెంట ఉండగా ఇదేగా ప్రేమ పండుగ రారమ్మని చింటక్క చింటక్క రారమ్మని రారమ్మని రామ చిలుక పిలిచెను ఈ వేళ కవిత నీకే శ్రమించే చిలిపి చొరవ నీకే
ఇచ్చిన ప్రతిదీ నీకే, నా యాతన నీకెరుకే. సమస్తం నీకు సకాలంలోన స్వయానా నేను పంచనా, సుఖిస్తాను నీ పంచనా. రారమ్మని జింజక్క జింజక్క, రారమ్మని రారమ్మని, రామచిలుక పిలిచిను ఈ వేళ. అల్లరి వెలువగా చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా, ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు కొని పోనా. లేలమ్మని విలలేహలమ్మని, లేత గాలి తాకెను ఈ వేళ. మాటల కందని ఓసులతో మనసే నిండిన దోసిలితో ప్రేమించుకోనా. ప్రతి జన్మలో కొత్త జన్మదుకోనా నీ ప్రేమలో. స్వరాభిషేకం సుమధురాలు సంగీత దర్శకుల ప్రత్యేక సంచికలో కెఎం రాధాకృష్ణ గారి సంగీత సారథ్యంలో వచ్చిన పాటలను వినేద్దాం. శాస్త్రీయ సంగీతం పునాదుల మీద సినీ సంగీతాన్ని లలితంగా లావణ్యంగా సింగారించే స్వరతృష్ణ కెఎం రాధాకృష్ణ. వనపర్తి గద్వాల ప్రాంతాల్లో బాల్యం గడిచిన రోజుల్లోనే గాయకుడైన తండ్రిగారి ప్రభావంతో రాధాకృష్ణ సంగీతం వైపు ఆకర్షితులయ్యారు. బాలుగారిలాగా పాడాలన్న తపనతో శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. డిప్లొమా కూడా పొందారు. సంగీతాభిరుచి కలిగిన దర్శకుడు శేఖర్ కమ్ముల గారి పరిచయంతో ఆనంద్ చిత్రంతో వేటూరి గారి పదచిత్రాలకు వానజల్లుల తాళాల్ని, యమునా తీర సోయగాల్ని సొగసుగా అద్ది ఆ చిత్ర విజయానికి స్వరసాయం చేశారు. ఆనంద్ చిత్రంలో హరిహరన్ గారితో కలిసి పాడిన యమునా తీర సంధ్యా రాగాల్ని నేటి సుమధురాలు సంచిక కోసం హేమచంద్రతో కలిసి వినిపిస్తున్నారు చిత్రగారు. తీరం సంధ్యారాగం, యమునా తీరం సంధ్యారాగం. నిజమైన కలలు నీలా రెండు కనులలో విలువగనే తేనెల్లో పూదారి వెన్నెల్లో గోదారి మెరుపులతో. యమునా తీరం సంధ్యారాగం, నిజమైన కలలు నీలా రెండు కనులతో. యమునా తీరం సంధ్యారాగం. Thank you.
ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం, చిన్నని తూర్పే గెలుపు మనకు సైతం. శిశిరంలో చలిమంటై రగిలేని ప్రేమ, చిగురించే ఋతువల్లే విరబూసే ప్రేమ. మరువకుమా ఆనందం 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 ఏటి మధుర కథ. యమునా తీరం సంధ్యారాగం, యమునా తీరం సంధ్యారాగం. స్వరాభిషేకం సుమధురాలు సంగీత దర్శకుల ప్రత్యేక సంచికలో ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన పాటలు వినేద్దామా? అటు దక్షిణ ఉత్కళ, ఇటు ఉత్తరాంధ్ర, ఈ రెండిటి భాషా సంస్కృతులు సంగీత సాంప్రదాయాల మధ్య పుట్టి పెరిగిన ఆర్పి పట్నాయక్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి స్పేస్ ఫిజిక్స్లో ఎంఎస్సీ చేశారు. నటన, సంగీతం ఈ రెండింటి మీద అభిరుచితో సినిమా రంగంలో అడుగుపెట్టారు. దర్శకుడు శ్రీను వైట్ల తొలి ప్రయత్నం నీకోసం చిత్రానికి మొదటిసారిగా స్వరాలు కూర్చి, దర్శకుడి తేజ తొలి యత్నం ఉషా కిరణ్ వారి చిత్రంతో సంచలనం సృష్టించిన ఆర్పి గారు సంగీతం, నటన, దర్శకత్వం లాంటి విభాగాల్లో సైతం తన ఉనికిని నెలకొల్పారు. సంతోషం చిత్రంలో సిరివెన్నెల గారి సాహిత్యానికి పట్నాయక్ గారు కూర్చిన స్వరాలు ఆయనకి, గాయని ఉషకి మంచి పేరు తీసుకొచ్చాయి. నేటి సంచికలో అదే పాటను వినిపించనున్నారు శ్రీమతి ఉష గారు.
కంటకీ చూపవు కదా, తెంచుకో నీవు పంచుకో నీవు ఇంత చనగాటమా, చెప్పుకో నీవు తప్పుకో నీవు నీకు ఇది న్యాయమా, పేరులో ప్రణయమా పేరులో ప్రళయమా, పంతమా తన తరం దర్శకులతో పనిచేసి ఈ తరం ప్రేక్షకులు మెచ్చే బాణీలను అందించడంలో ఆర్పి పట్నాయక్ గారు విజయాన్ని సాధించారు. తనలాగే పరిశ్రమలో ప్రవేశించి ప్రతిభతో రాణించాలని ఎదురుచూసే ఔత్సాహికులతో బృందంగా ఏర్పడి కొత్త గాయనీ గాయకులతో అందమైన పాటలు పాడించారు ఆయన. దర్శకుడు విఎన్ ఆదిత్య గారి తొలి చిత్రం మనసంతా నువ్వేకి ఆర్పి కూర్చిన వరుసలు ఆ చిత్ర విజయానికి దోహదం చేశాయి. అందులో సిరివెన్నెల గారి కిటకిట తలుపులు, చిత్రమ్మ గారి గళాన చిందిన తేనె చినుకులు, ఆ పాటతో సుమధురాల విందు చేయడానికి చిత్రగారే వచ్చారు. వినండి, విందులో పాల్గొనండి. తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం, రెండు కలిసి ఒకసారి ఎదురై వరమ ప్రేమ 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 ప్రేమ. కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం, ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం.
తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం. సినిమా పాటకు వన్నెలద్దిన మరికొందరు సంగీత దర్శకుల పాటలతో వచ్చే వారం స్వరాభిషేకం సుమధురాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.